హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను చికెన్ నగెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ చికెన్ నగెట్స్ ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాలా బాగుంటాయండి. ఇలాంటివి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు తినటం స్టార్ట్ చేసామంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తామండి. ఇవి అంత టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇంకా పిల్లలు బయటికి వెళ్తే ఇలాంటి ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు. అందుకే నేను ఈరోజు ఈజీగా ఈ చికెన్ నగెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి స్టార్ట్ చేద్దామండి. దీనికోసం నేను ఒక 4 బ్రెడ్ స్లైసులు తీసుకున్నానండి, అలాగే ఒక పెద్ద కప్పు తోటి బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. ఇవి ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 ఎగ్, అలాగే సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ పాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. ముందుగా ఈ బ్రెడ్ స్లైసుల్ని సైడ్ ఎడ్జెస్ బ్లాక్గా ఉంటుంది కదండి, దీన్నంతా కూడా తీసేయాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలాగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ కూడా వేసుకుంటున్నాము, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా అవ్వకూడదు, అలాగని ముక్కలు ఉండకూడదండి. చూసారా, ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక ముద్దలాగా అవుతుందండి, ఇలాగ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా నేను 1 ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీన్ని మెత్తగా నలుపుకుంటున్నానండి. అంటే మనం చపాతీ పిండి ఎలాగ నలుపుకుంటామో అలాగా మెత్తగా నలుపుకోవాలండి. ఇలాగ మొత్తం నలుపుకున్న తర్వాత చిన్న బాల్ లాగా తీసుకొని దీన్ని కట్లెట్ లాగా చేసుకోవాలండి. ఈ షేప్ అనేది మన ఇష్టం అండి, మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలాగ రౌండ్గా చేసుకోవచ్చు, స్క్వేర్గా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఇలాగ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 బౌల్లోకి ఎగ్ తీసుకుంటున్నానండి, అలాగే ఈ ఎగ్లో 1 చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే 1 చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే మనం తీసుకున్న పాలు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఫోర్క్ తోటి మొత్తం అంతా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న నగెట్స్ని ఒకసారి ఎగ్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసి ఇలాగా అటు ఇటు మొత్తం అంతా కూడా బ్రెడ్ క్రమ్స్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద 1 బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాగాక ఇందులో మనం చేసి పెట్టుకున్న నగెట్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఓవర్ హీట్లో ఉండకూడదండి, మీడియంగా కాగిన తర్వాత ఇవి వేసుకోవాలి. లేదంటే పైన బ్లాక్గా అయిపోతాయి, లోపల సరిగా ఉడకదండి. ఇలాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసి 1 ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇలాగా మనం చేసి పెట్టుకున్న నగెట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, మన చికెన్ నగెట్స్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.
ना वीडियो मीकु नच्चिंदने अनुकुंटुन्नानु ना वीडियो मीकु नच्चिते लाइक चेयंडी शेर चेयंडी ना चैनल नी सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकॉन नी टच चेसि ऑल अने ऑप्शन नी ओके चेयंडी मरो मंचि वीडियोलो मल्ली कलुसुकुंदामंडी थैंक यू।